ఈ నామం గురించి, ఈ నామాల గురించి ఎంత చెప్పుకుంటే అంత అమ్మ. నేను ఎన్నో ప్రసంగాల్లో చెప్పి ఉన్నాను, శ్రీ లలితా సహస్రనామాలు చేసేటప్పుడు ఒక ఈ నామాలే కాదమ్మ, ఈ నామాలే కాదు, మనం ఏ ఆధ్యాత్మిక క్రతువు చేసినా లేదా రోజు గుడికి వచ్చి వెళ్ళినా, ఒక తీర్థక్షేత్రాన్ని దర్శించినా, ఒక దానము చేసినా, ఒక సాధు సత్పురుషులను నమస్కరించినా, మూడు ప్రశ్నలు తప్పకుండా మనల్ని మనము వేసుకొని తీరాలమ్మ. నామాలకు వచ్చాం కదా, దీని తర్వాత ఇంటికి వెళ్ళి మూడు ప్రశ్నలు వేసుకోవాలి ప్రతి ఒక్కరూ. రోజు ఇంట్లో నిత్య పంచపూజ చేసుకుంటున్నాం కదా, మూడు ప్రశ్నలు వేసుకోవాలి. మనం ఏది చేయని కాక మూడు ప్రశ్నలకి సమాధానము కనుక టిక్ మార్క్ అవునని పడితేనే అది పూర్తిగా వంటినట్టు లెక్క. ఏంటా మూడు ప్రశ్నలు అంటే, నామాలు చదివినాము, మూడు ప్రశ్నలు ఏంటి, ఇంటికి వెళ్ళాము, మూడు ప్రశ్నలు ఏంటి, మనస్సు పులకరించిందా, మొదటి ప్రశ్న మనస్సు పులకరించిందా, రెండవ ప్రశ్న తనువు పరవశించిందా, తనువు పరవశించిందా రెండవ ప్రశ్న, మూడవ ప్రశ్న తాదాత్మ్యము చెందినామా. ఈ మూడు ప్రశ్నలకి సమాధానము ఒక గెజిటెడ్ కదా సంతకం పెట్టినట్టు, ఈ మూడు ప్రశ్నలు కనుక టిక్ మార్క్ అవునని పడితే మన ఈ ధార్మిక యాగం పూర్తయినట్టు లెక్క, ఈ ధార్మిక యజ్ఞము, ఈ భక్తి యజ్ఞం పూర్తయినట్టు లెక్క. ఏంటమ్మా మూడు ప్రశ్నలు, మనస్సు పులకరించిందా, రెండు తనువు పరవశించిందా, మూడు తాదాత్మ్యము చెందినామా. ఎందుకు ఈ మూడు ప్రశ్నలు వేసుకోవాలంటమ్మా, మొదటి ప్రశ్న మనస్సు పులకరించాలే. మనము నామాలు చదువుతున్నాము, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమహత్ సింహాసనేశ్వరి అంటున్నప్పుడు అట్లా మనస్సు దూది పింజలెక్క అయ్యి అమ్మవారి పాదములకు చేరాలి, మనస్సు పులకరించాలి. ఎందుకంటే తల్లి, ఈ దేహంలో ఉన్న జీవుడు కోటాను కోట్ల జన్మల నుంచి ఎన్నో దేహాలను మారుస్తూ వచ్చే కదా, ప్రతి దేహములో అనుభూతి ద్వారా ఎన్నో వాసనలను మోసుకొని వచ్చే. మరి ఎన్ని వాసనలు అంటినాయమ్మా, ఎన్ని మరగలు అంటినాయి మనసుకి. శుద్ధమైనటువంటి తెల్ల కాగితంలా ఉండాల్సిన మనస్సు ఎన్నో జన్మల వాసనల యొక్క ధూళిని అంటించుకున్నది కదా. మరి ఒక తెల్ల కాగితానికి దుమ్ము అంటిందమ్మా, నేను దాన్ని దూరం నుంచి అట్లా ఊపితే పోతుందా దుమ్ము, కాదు కదా. ఏం చేయాలి, ఆ తెల్ల కాగితాన్ని తప్పుమని మీటాలి. అప్పుడు ఏమవుతుంది, కాగితం పైన ఉన్న దుమ్ము జల 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 కింద పడిపోతుంది. మనసు పులకరించడం అంటే అది. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవగారి సముద్యత అన్నంగానే మనసు ఒక్కసారి అట్లా పులకరించాలి, అంటే తప్పుమని మీటినట్టు లెక్క. అప్పుడు ఈ మనసు తెల్ల కాగితం లాంటి మనసుకు అంటిన వెనుక జన్మల వాసనల యొక్క ధూళి రాలి పడిపోతుందమ్మా. అందుకే మనసు పులకరించాలి, రెండు తనువు పరవశించాలి. చదువుతున్నాము చతుష్షుపరా ఉపచారాఢ్యా చతుష్షి కళామయ అన్నప్పుడు ఒక్కసారి కంపనము చెందాలి. ఎందుకంటే మనము తింటున్న ఆహారములో ఎన్నో పురుగుల మందులు, ఎన్నో కలుషితాలు, ఎంతో కలుషిత బుద్ధితో జరుగుతున్నటువంటి వ్యవస్థ. దీని ద్వారా దేహము మాలిన్య భూయిష్టం అయిందమ్మా, మనసు ఒక్కసారి అట్లా కంపించిందా, అయిపోయింది, దుమ్ము ఊడిపోయినట్టే లెక్క. ఇక మూడవది తాదాత్మ్యం చెందినామా అంటే, ఒక మంచు గరిటతోని నీళ్లను కలపగా ఈ మంచు గరిట కూడా నీళ్లుగా మారినట్లు అమ్మా 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 అంటూ ఉంటే మనం కూడా అమ్మగా మారిపోవాలి, అది తాదాత్మ్యం చెందడము. ఎందుకంటమ్మా, మన శాస్త్రంలో ఒక మాట చెప్పబడింది, నారుద్రో రుద్రమర్చయేత్, రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి పూజించలేడు అన్నట్టు, అమ్మను పూజిస్తూ మనం అమ్మగా అయిపోయితేనే మన మాట అమ్మకు చేరుతుంది. అందుకే ఈ మూడు ప్రశ్నలు అందరము వేసుకుందాము. రోజు ఇంట్లో నిత్య పూజ చేసుకున్న తర్వాత కూడా మూడు ప్రశ్నలు వేసుకోవాలమ్మా. ఏదో మొక్కుబడిగా అయింది అంటే సరే, అయినా మంచిదే, అన్యమైనటువంటి కాలక్షేపాల కంటే ఇది మంచిదే. కానీ కేవలము వంట రూములో ముక్కు పెట్టి వాసన చూస్తే కడుపు నిండుతుందా, తృప్తి మిగులుతుంది. కానీ కడుపు నిండాలే కదా, జన్మ పండాలే కదా. అందుకే ఈ మూడు ప్రశ్నలు మనము తప్పకుండా వేసుకుందామమ్మా. కాలాతీతమైంది, ఏదో ఒక 5 నిమిషాలు ముగించేస్తా, పాపం చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి.
ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్